తెలుగుదేశం పార్టీ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 45 రోజుల్లో 3 కోట్ల మందిని చేరుకునే విధంగా ఈ కార్యక్రమానికి సెప్టెంబర్ 1 నుంచి శ్రీకారం చుడుతోంది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు 3 కోట్ల మందిని చేరుకొన్నారు. అటు ఈ నెల 28 29 30 తేదీల్లో ఇసుక సత్యగ్రహాలు చేపట్టబోతున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులకు చేరుకుంటున్న సందర్భంగా ఆగస్టు 31న 3 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రకటించింది. నిన్ను భరించలేం, బై బై జగన్ నినాదంతో ముందుకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అటు 4.5 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టాలు పడ్డామని, వాటిని మరవకుండా కసితో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కోరారు. ఇసుక దోపిడీపై ఈ నెల 28 నుంచి సత్యాగ్రహ దీక్షలు 3 రోజుల పాటు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు. ఆగస్టు 31న యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ 3 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని చంద్రబాబు సూచించారు. సంఘీభావ యాత్రలో జగన్ ప్రభుత్వ బాధ్యతను భాగస్వాములను చేయాలని కోరారు. సంగతి మీ అందరికీ తెలుసు, ఆ ఒక్క ప్రెస్ మీట్ తో సరిపోదు, దీన్ని ప్రజల్లో రిజిస్టర్ చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. అందుకే రేపు మాని ఎల్లుండి నుంచి 3 రోజులు ఇసుక సత్యాగ్రహం అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ 3 రోజులు పార్టీ ఒక విధానాన్ని మీకు తెలియజేస్తుంది. ఆ విధానం ప్రకారం 3 రోజులు ఇసుక సత్యాగ్రహ కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి మళ్ళీ ప్రకృతి ఇచ్చినటువంటి సంపద, దేవుడు ఇచ్చినటువంటి ఇసుక, ఆ ఇసుకని మనకు దొరకకుండా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో, ఎంత బాధపడుతున్నారో ప్రజలు, కార్మికులు ఉపాధి లేక పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ప్రజలకు తెలియచేయాలి. ఈ కార్యక్రమాన్ని 3 రోజులు చేయాలి. ఏ విధంగా చేయాలో పార్టీ నుంచి మీకు పూర్తిగా సమాచారం ఇస్తాం. అది చిత్తశుద్ధితో అంకిత భావంతో చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచవలసినటువంటి అవసరం ఉంది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో కొత్త నినాదాన్నిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ పని అయిపోయిందన్న చంద్రబాబు 6 నెలల్లో జగన్ గద్దె దిగుతాడని ప్రకటించారు. భరించలేం జగన్, బై బై జగన్ అంటూ నినాదమిచ్చారు. జగన్ పని అయిపోయిందని, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, చివరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో, తాజాగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 15 లోక్సభ సీట్లు వస్తాయని పేర్కొన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ ఇక రికవరీ కావడం అసంభవం అని తేల్చి చెప్పారు. ఈ జగన్ కి మీరు ఒకసారి చూస్తే ఇసుకే ఆహారం, గనులు ఇసుక లేకపోతే ఈయనకు భోజనమే లేదు. ఇంకో పక్క మీరు చూస్తా ఉంటే భూములు పలహారం, మద్యమే మంచినీరు, విధ్వంసమే ఆశయం, హింసించడమే ఆనందం, లక్షల కోట్ల దోపిడీయే లక్ష్యం. ఇలాంటి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాడు. అందుకే ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజలందరూ ఈయనకు రుణపడి ఉండాలంట. నీకు రుణపడి ఉండడం కాదు, మామూలుగా నీలాంటి వాడు ప్రజాస్వామ్యానికి పనికి రాని వ్యక్తులు, ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది ఇలాంటి వ్యక్తులు చూస్తే. అందుకే చెప్తున్నా, భరించలేం జగన్, బాయ్ బాయ్ జగన్, ఇది అందరి మన స్లోగన్ కావాలి. 3 కోట్ల మంది ఓటర్లతో 45 రోజుల్లో టచ్ లోకి వెళ్లే విధంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒక గ్యారంటీ కింద 6 ప్రోగ్రాములు మనం ఇచ్చాం మహాశక్తి. అందులో 4 కార్యక్రమాలు. 1, ఏదైతే తల్లికి వందన కింద 15,000 రూపాయలు ఇవ్వడం, అందరి పిల్లలకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకు 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరికీ ఈ డబ్బులు ఇవ్వడం అని మన బాధ్యత, వాళ్ళ అకౌంట్లో వేస్తాం. 3, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కాబట్టి మనమే ఆ రోజు దీపం కింద గ్యాస్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 కాకుండా మహిళల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీరు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇంకొక పక్కన ఎవరైతే యువగళం యువత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మంది 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తాం ఎక్కువ కార్యక్రమాలు చేశాం కాబట్టి జగన్ అరాచకాలను అడ్డుకోగలుగుతున్నామని అన్నారు చంద్రబాబు కార్యకర్తలంతా యాక్టివ్ మోడ్లో పనిచేయాలని పిలుపునిచ్చారు కష్టపడ్డ వారికి తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు చంద్రబాబు